అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త పార్టీ రాబోతుంది. ఆ పార్టీ పెడుతోంది ఎవరో కాదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఆప్తుడిగా చెప్పుకునేటటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల. ఆవిడ ఆధ్వర్యంలో కొత్త పార్టీ రాబోతుంది. దానికి ఆవిడ చెప్తోంది ఏంటంటే, తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపన జరగాలి, అంటే తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరు. దానికి ఉదాహరణగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ సమయంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలు, వాటిని ఉదహరిస్తూ ఆ తరహా పాలన ప్రస్తుతం తెలంగాణలో లేదు, కాబట్టి తెలంగాణ ప్రజలు ఆనందంగా లేరు, తెలంగాణ రాష్ట్రం మళ్ళీ సంక్షేమం వైపు అభివృద్ధి వైపు పయనించాలన్నా, మళ్ళీ తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలన్నా ఆనాడు రాజశేఖర రెడ్డి చేసినటువంటి కార్యక్రమాలు మళ్ళీ చేయాలి, మళ్ళీ దానికి రాజన్న రాజ్య స్థాపన ముఖ్యం, దాని గురించే పార్టీ పెడుతున్నానని చెప్పి ఆవిడ చెప్తున్నారు. దానికి సంబంధించి ఈరోజు రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల ఆత్మీయులు, అంటే ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి అభిమానులు, వీళ్ళతోటి ఈరోజు తన నివాసం లోటస్ పాండ్లో సమావేశం కూడా జరిగింది. అంటే ఈ సమావేశంలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇవి కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఆవిడ జై తెలంగాణ నినాదాలు ఇచ్చారు. బేసిక్గా రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి వైఎస్ కుటుంబం, జై తెలంగాణ. ఆ టైంలో ఒక నానుడు ఏంటంటే, తెలంగాణలో ఇప్పటికి కూడా రాజశేఖర రెడ్డి గారు అప్పుడు బతికుండి ఉంటే అసలు ఈ తెలంగాణ ఉద్యమం ఉండేది కాదు, తెలంగాణ సిద్ధించేది కాదు, వచ్చేది కాదు అనేది దాదాపుగా ప్రతి ఒక్కరూ అనుకునేటువంటి మాట. మరి అలాంటి రాజశేఖర రెడ్డి కూతురు షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి జయ తెలంగాణ అంటాం. మరోవైపు కేసీఆర్ ఏమో చంద్రబాబు నాయుడు మీద కోపంతో, చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్, అంటే రిటర్న్ గిఫ్ట్ అంటే చంద్రబాబుని ఘోరంగా ఓడించి ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేయటం, అది నా ఘనతే అని కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పుకున్నారు. మరి అంత క్లోజ్ రిలేషను, అంత మిత్రత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చెల్లెలు ఈరోజు తెలంగాణలో పార్టీ పెట్టి కేసీఆర్కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయటం, అంటే అసలు ఎలాంటి అభివృద్ధి సంక్షేమం లేదు, రాష్ట్రం అధోగతి పాలవుతోంది, రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుంది అన్నట్లుగా ఆవిడ మాట్లాడటం, ఇవన్నీ అసలు ఏంటి, దేనికి? దీనికి కొంతమంది రాజకీయ విశ్లేషకులు రకరకాల ఉపమానాలు, రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఇద్దరికీ, ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అటు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కేసీఆర్ గారు, వీళ్ళిద్దరి కనుసన్నల్లోనే షర్మిల పార్టీ రూపుదిద్దుకుంటోంది. దానికి కూడా కారణాలు ఏంటంటే, మళ్ళీ అంటే కొంచెం తెలంగాణలో గత కొంతకాలంగా దుబ్బాక ఉప ఎన్నిక దగ్గర నుంచి జిహెచ్ఎంసి ఎన్నికలు వీటిలో కాస్త బీజేపీ పుంజుకోవటం, బీజేపీ ఎక్కడ అంటే కొంచెం కేసీఆర్ గ్రాఫ్ కూడా పడిపోవటం, కేసీఆర్ పాలన పట్ల కూడా క్రమేపీ, ఆల్రెడీ ఇప్పటికే 7 సంవత్సరాలు అయిపోయింది ఆయన అధికారంలోకి వచ్చి, ఆయన వ్యవహార శైలి, ఆయన పాలన పట్ల కూడా కాస్త ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అనే భావన వారిలో కలగటం, దానివల్ల మళ్ళీ ఆ వ్యతిరేకత పోగొట్టుకోవాలి అన్నా, మళ్ళీ కేసీఆర్ బలం పుంజుకోవాలి అన్నా తనకున్న ఏకైక మార్గం తెలిసిందే, ప్రాంతీయవాదం. మళ్ళీ తెలంగాణ ఆంధ్ర ఇష్యూ తీసుకొని రావాల్సిందే, మళ్ళీ నీళ్లు, నిధులు, నియామకాలు ఇలాంటి నినాదాలు మరో తెలంగాణ ఉద్యమంలాగా వచ్చే ఎన్నికలు, ఎందుకంటే ఎన్నికలకి అక్కడ సమయం కూడా లేదు, ఇంకొక 2 సంవత్సరాల్లోనే అక్కడ ఎన్నికలు రాబోతున్నాయి, 2023లోనే అక్కడ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈలోగానే మరొక ఆంధ్ర వ్యక్తితోటి, అంటే ఆంధ్ర రాయలసీమ ప్రాంత ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తితోటి మరోసారి అక్కడ ఒక పార్టీ స్థాపించి ఆ పోలరైజేషన్ని, మళ్ళీ ఆంధ్ర తెలంగాణ పోలరైజేషన్ని మళ్ళీ తీసుకొచ్చి జనాల్లో, ఆల్రెడీ దానికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు చాలామంది వ్యాఖ్యలు కూడా చేయటం మొదలుపెట్టారు. ఒకవైపు గంగుల కమలాకర్ కానివ్వండి, ఇలాంటి మంత్రులు వీళ్ళందరూ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎందుకంటే చూశారు మళ్ళీ ఇక్కడ పార్టీలు పెడుతున్నారు, మళ్ళీ ఆంధ్ర వాళ్ళు మా కన్ను మన మీద పడింది, ఇక్కడ షర్మిల పార్టీకి కనుక మీరు ఇక్కడ ఎంకరేజ్ చేసినా, ఓట్లేసినా మళ్ళీ మన అధికారాన్ని వాళ్ళు తన్నుకుపోతారు, మళ్ళీ మనం ఇప్పటివరకు సాధించుకున్న అభివృద్ధి మొత్తం
మళ్ళీ వాళ్ళ చేతుల్లో పెట్టి మళ్ళీ మనం బానిస బతుకులు బతకాల్సి ఉంటుంది అనే ఒక వ్యాఖ్యలు కూడా ఆల్రెడీ ఇప్పటికే మొదలైపోయినాయి. మరి ఇలాంటి సిచ్యువేషన్లో అసలు ఏం సాధిద్దామని అంటే, ఓకే అంటే రాజన్న రాజ్యం అంటే మొత్తం అనిచట్లు, అంటే ఒక విధంగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నది ఏంటంటే, అసలు రాజశేఖర రెడ్డిని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకోకపోవడం వలన ఇక్కడ ఈ విపరీతాలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. మొదటి నుంచి కూడా అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన దగ్గర నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఆయన ఎక్కడ కూడా ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ అటు తెలంగాణలో కానీ ఆయన పూర్తిగా ఓన్ చేసుకొని, ఎందుకంటే ఆయన చనిపోయేంతవరకు కూడా ఒక ముఖ్యమంత్రిగా చనిపోయారు, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ముఖ్యమంత్రిగా ఆయన చనిపోయారు. కానీ రాజశేఖర రెడ్డిని ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీలోని నేతలు, ఎందుకంటే ఆయన ఓన్ చేసుకోలేదు. దానికి కారణాలు ఉన్నాయి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. అక్కడ ఏ రాష్ట్రమైనా కానీ కాంగ్రెస్ పార్టీలో ప్రతి మనిషి ముఖ్యమంత్రి క్యాండిడేటే, ఎవరు కూడా తక్కువ వాళ్ళు ఉండరు. దానికి కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డిని ఓన్ చేసుకోకపోవడానికి, రాజశేఖర రెడ్డి గారితో అప్పటికే కాంగ్రెస్లో ఉన్న కురువృద్ధులకి కొంతమందికి ఉన్నటువంటి కింద స్థాయి నాయకులు వీళ్ళతో ఉన్న అక్కసు, దాంతో రాజశేఖర రెడ్డిని ఓన్ చేసుకోకపోవటం వలన ఈరోజు ఈ పరిస్థితులు వచ్చినాయని చెప్పి కూడా కొంతమంది రాజకీయ పండితులు చెప్తున్నమాట. మరి ఇంత చేస్తే అసలు ఇటువైపున తను జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు శర్మిల గారు పాదయాత్ర చేసినప్పుడు కూడా నేను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పి ఆవిడ ఆ ట్యాగ్ లైన్ తోటి ఆ శ్లోగన్ తోటి ఆవిడ ఒక దాదాపు 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన పరిస్థితి. మరి ఇప్పుడంటే జగనన్న వదిలిన బాణం ఇప్పుడు తెలంగాణ వైపు దూసుకొస్తుంది అని ఆల్రెడీ సెటైర్లు కూడా మొదలైపోయినాయి అక్కడ టీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు వీళ్ళు. అంటే ఈ టోటల్గా ఓవరాల్గా చూస్తే ఒకవైపు నుంచి చూస్తే ఇటు కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి అత్యంత ఆప్తులు రాజకీయ పరంగా కానీ తర్వాత వ్యక్తిగతంగా ఆ ఉద్యమ సమయంలో కొన్ని కొన్నిసార్లు కేటీఆర్ కవిత గారు వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డిని విమర్శించినా కానీ అంతిమంగా ఎన్నికల సమయం వచ్చేసరికి మేమే వెనకాల ఉన్నాము, జగన్మోహన్ రెడ్డి విజయంలో మా పాత్ర కూడా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళిద్దరికీ రాజగురువు కూడా ఒకరే, తెలిసిన విషయం అది ప్రజలందరికీ. స్వరూపానందేంద్ర స్వామి గారు వీరిద్దరికీ కూడా ఉమ్మడి రాజగురువు, ఇద్దరు కూడా ఆయన చెప్పిన మాట కాదంటారు. మరి ఎందుకు ఇంత మిత్రత్వం ఉన్న చోట అదే మిత్రుడికి ఎగనిస్ట్గా తన కుటుంబం నుంచి ఒక వ్యక్తి పార్టీ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ ఇంతవరకు స్పందించలేదు. ఇటు వైఎస్ఆర్సీపీ నుంచి ఒక ప్రభుత్వ సలహాదారు ఒకళ్ళు ప్రెస్మీట్ పెట్టి అది మాకు సంబంధం లేదు ఆవిడ వ్యక్తిగతం అని చెప్పని వాళ్ళు చెప్పటం, అంటే ఏతవాత ఈ పరిణామాలు అన్నీ చూస్తుంటే కనుక కంపల్సరీగా వీరిద్దరి కనుసన్నల్లోనే ఈ వ్యవహారం అంతా నడుస్తుంది. కేవలం మళ్ళీ తెలంగాణలో ఆంధ్ర తెలంగాణ పోలరైజేషన్ ఈ ఒక్క దీనికోసమే, దీని ద్వారా మళ్ళీ కేసీఆర్కి రాజకీయ లబ్ధి చేకూర్చేందుకే ఈ పార్టీ వ్యవహారాలన్నీ కూడా నడుస్తున్నాయి. అదేవిధంగా మళ్ళీ తెలంగాణలో కాస్త కూస్త బలంగా ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం, ఆ రెడ్డి సామాజిక వర్గం ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి కాస్త దగ్గరగా ఉన్నటువంటి చాలామంది రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు. వాళ్ళని కూడా కొంతమందిని చీల్చి అటు కాంగ్రెస్ని ఇటు ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చి అంతిమంగా బీజేపీకి కానీ వేరే ఇంకా ఏ పార్టీకి కూడా లబ్ధి చేకూరకుండా ఉండటం కోసమే ఇప్పుడు ఈ షర్మిల పార్టీ అనే ఒక కొత్త అంశం తెరపైకి తీసుకొచ్చారు అని చెప్పని కాస్త అక్కడ తెలంగాణ రాజకీయాలని దగ్గర నుంచి చూస్తున్న వాళ్ళు చెప్తున్నమాట. దీని గురించి అసలు జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదంటే వారి ఫ్యామిలీ మెంబర్స్ కుటుంబ సభ్యులు కానీ ఎవరు కూడా ఇంతవరకు స్పందించకపోవటం, ఎవరు కూడా ఇప్పుడు ఆ మాటకు వస్తే మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజన్న రాజ్యం నడుస్తుందా, ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు వీటి గురించి కొన్ని కొన్నిసార్లు కేసీఆరే విమర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఇక్కడ శర్మిల గారు ఏం చెప్తున్నారు, రాజన్న రాజ్యం అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజన్న రాజ్యం స్థాపన అయిపోయింది, ఇప్పుడు తెలంగాణ. కొంతమంది అనేది ఏంటంటే ఆల్రెడీ వీళ్ళకి ఆస్తులు ఇవన్నీ కూడా హైదరాబాద్ తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ ఉన్నాయి. ఆల్రెడీ ఇంతకుముందు ఒక వివాదం అయిన సంగతి కూడా తెలిసింది, ఆ బయ్యవరం ఇనుప గనులు ఇవన్నీ కూడా వాళ్ళ ఫ్యామిలీకి చెందినటువంటి వాళ్ళకి ఆ గనులు ఇవి ఇచ్చారని చెప్పి తెలంగాణ ఉద్యమ సమయంలో రాజశేఖర రెడ్డి కుటుంబం మీద రాజశేఖర రెడ్డి మరణానంతరం టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కానీ తెలంగాణ వాదులు కానీ చేసిన విమర్శలు ఇంకా అందరికీ గుర్తున్నాయి. అన్ని పార్టీల వాళ్ళు అక్కడికి ఆ యాత్రలు చేపట్టడం, 140,000 ఎకరాల ఇనుప ఖనిజం గనులు వాళ్ళకి కట్టబెట్టారని చెప్పని ఆరోపణలు చేయటం, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ వాటన్నింటినీ కూడా
అనుమతులు రద్దు చేయటం ఇవన్నీ కూడా తెలిసినవే. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి హయాంలో ఇక్కడ ఏమీ జరగలేదు, నీళ్ల గురించి కానీ ప్రాజెక్టుల గురించి కానీ చాలా నిర్లక్ష్యం వహించారని చెప్పి చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. మరి యాదవాత అంటే ఇంతవరకు పార్టీ ప్రకటన పేరు రాలేదు కానీ ఆల్మోస్ట్ పార్టీ ప్రకటించడం అయితే ఖాయమైపోయింది. జిల్లాల వారీగా సమావేశాలు అవి పెట్టుకుంటున్నారు షర్మిల గారు. చివరిన ఎమ్మెల్సీ ఎన్నికలు పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ అయిపోయిన తర్వాత ఖమ్మం జిల్లాలో ఒక పార్టీ అనౌన్స్మెంట్ జరుగుతుంది అనేది బలంగా వినిపిస్తున్నమాట. దీన్ని మరి కేసీఆర్ ఏ విధంగా చూస్తారు అంటే అందరూ అనుకున్నట్టుగానే వీళ్ళిద్దరూ కలిసి కుమ్మక్కై నడుపుతున్న వ్యవహారమే ఇది, లేదు నిజంగానే సీరియస్నెస్ ఉంటుందా? సీరియస్నెస్ ఉంటే ఆ ఇంపాక్ట్ అంటే తెలంగాణలో షర్మిల పార్టీ పెడితే ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద జగన్మోహన్ రెడ్డి మీద ఏ విధంగా పడుతుంది, దానికి కేసీఆర్ వేసే ఎత్తులు ఎలా ఉంటాయి? ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మద్యం ధరల విషయంలో ఆంధ్రప్రదేశ్లో లాక్డౌన్ సమయంలో మద్యం ధరలు 200% పెంచితే అప్పుడు కూడా కేసీఆర్ గారు స్వయాన ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము కొంపలార్పే పద్ధతిలో ధరలు పెంచాం అని ఒక కామెంట్ చేయడం కూడా జరిగింది. అంటే ఒక విధంగా అంటే చూచాయిగా సున్నితంగా చాలామందికి తగిలే విధంగా ఆయన జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు. మరి ఆ ఒక్క విషయానికి అంటే చిన్న విషయం వచ్చినా కానీ ఆయన క్యాష్ చేసుకునే పరిస్థితిలో ఉండే కేసీఆర్ ఇవాళ షర్మిల పార్టీని ఏ విధంగా చూస్తారు? ఒకవేళ నిజంగానే తన శత్రు పార్టీగా చూస్తే దాని ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్ మీద ఏ విధంగా పడుతుంది, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద ఏ విధంగా పడుతుంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా కానీ సమీప భవిష్యత్తులో ఒక పక్షం రోజుల్లోనే దీనికి సంబంధించిన ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది.